హాయ్ ఫ్రెండ్స్, కేసీఆర్ మాటలు. ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దుబ్బ. ముసల్మాన్ భాయ్యంకో, బుజురుగంకో, బైనంకో మై సలాం కర్తాం. ఆ తమాం లోగంకో మై అదబన్ గుజారిష్ కర్తాం. జిస్ టైమ్ మై తెలంగాణ జద్దో జహద్ కి లే లిఖలా, అల్లా కే నామ లేకే నిఖలా. మైనే కహా అల్లా కే ఘర్ మే దేర్ హో సక్తా హై లేకిన్ అంధేర్ నహీ హై. ఔర్ అల్లా కా దయా హువా, అల్లా కా ఫర్మాన్ ఆయా, హమారే తెలంగాణ హాసిల్ హువా. రంజాన్ కే టైమ్ పే హమ్ తోబా భేజతే థే, హమకో ఖుషీ హోతీ థీ, అల్లా కే దుఆయే మిల్తే థే. హమ్ సెక్యులర్ పార్టీ హై. విన్నారు కదా, హిందువులకు సంబంధించిన పండగను ఉద్దేశించి, జై శ్రీరామును ఉద్దేశించి, కాషాయ జెండాను ఉద్దేశించి, తీర్థ ప్రసాదాలను ఉద్దేశించి, పవిత్రమైన అక్షతలను ఉద్దేశించి ఎంత చులకనగా కేసీఆర్ మాట్లాడారో డైరెక్ట్ గా మీరు విన్నారు. అదే సభలో కేసీఆర్ ముస్లింలకు సంబంధించి వచ్చినప్పుడు ఎలా మాట్లాడారో అది కూడా మీరు విన్నారు. అల్లా పేరు చెప్పుకొని, అంటే అల్లాను ప్రార్థించి ఆయన బయటికి వచ్చాట. ఎలక్షన్ ప్రచారానికి గాని అల్లాను ప్రార్థించిన తర్వాతే బయటికి వచ్చాట. అంతేకాదు, రంజాన్ టైంలో మేము తోఫా ఇస్తాము, అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది, అల్లా యొక్క దువా, అంటే అల్లా యొక్క ఆశీర్వాదం నాకు లభించినట్టుగా నేను ఫీల్ అవుతాను అని చెప్పి డైలాగుల మీద డైలాగులు కేసీఆర్ గారు. ముస్లింలకు సంబంధించి వచ్చినప్పుడేమో చాలా జాగ్రత్తగా అల్లా పేరు తీసుకొని, చాలా పవిత్రంగా అల్లా పేరు తీసుకొని, చాలా పవిత్రంగా రంజాన్ పేరు తీసుకొని, చాలా పవిత్రంగా రంజాన్ తోఫా గురించి మాట్లాడి, చాలా పవిత్రంగా అల్లా దువా ఆశీర్వాదం నాకు లభించినట్టుగా నేను ఫీల్ అవుతాను అని చెప్పి మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడారో మీరు గమనించవచ్చు. అదే హిందువులకు సంబంధించి వచ్చినప్పుడు పవిత్రమైన శ్రీరాముని అయోధ్య అక్షతలు దేశమంతటా పంచారు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు చాలా కష్టపడి ఇంటింటికి అక్షతల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మనందరినీ కూడా అయోధ్య రాములవారి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. అవునా? అలాగే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు తీర్థమిస్తారు, ప్రసాదమిస్తారు, పులిహోర, దద్దోజనం, పొంగలి, ఇవన్నీ కూడా మన దేవాలయాలలో ప్రసాదాలు. ప్రసాదం అంటే ఏంటండి? ఎవరినైనా స్వామీజీని కానీ, ఏ ప్రవచనకారుణ్ణి కానీ, లేదు ఏ పండితుణ్ణి కానీ అడగండి, ప్రసాదం అంటే ఏమిటి? పులిహోర పెట్టారండి, దాన్ని ప్రసాదం అంటారు. కాదు కాదు కాదు, ప్రసాదం అంటే దేవుని యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పడినటువంటి ఆ పదార్థాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనం స్వీకరిస్తాము. తీర్థమిచ్చేటప్పుడు కూడా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని చెప్పి చక్కగా ఒక శ్లోకాన్ని చదివి మనకు అర్చకులు తీర్థాన్ని ఇవ్వడం గమనించవచ్చు. అవునా? అలాగే ప్రసాదం మనం స్వీకరిస్తాం. ఎలా స్వీకరిస్తాం? కళ్ళకు అద్దుకొని అత్యంత పవిత్రంగా ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అంతే తప్ప అది పులిహోరనా, అన్నంలో పసుపేసి కలిపారా, దాంట్లో పోపు పెట్టారా, అందులో పోపు గింజలున్నాయి, పల్లీలున్నాయి, మిరపకాయలున్నాయి, ఈ కోణంలో చూస్తామా దేవాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని? చెప్పండి. ప్రసాదంగా మనము తీసుకుంటాం, ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, గమనిస్తుంటాం అప్పుడప్పుడు. తిరుపతి లడ్డు కూడా మనకు తెలియకుండా ఇస్తే, అంటే వాళ్ళు వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు అనేది మనకు తెలియదు అంత సులభంగా. ఏదో ఆఫీసుల్లో పంచేటప్పుడు వాళ్ళకు కూడా చేతికిస్తే వద్దండి అని చెప్పి చెప్పడం కొంతమంది, సరే వద్దని చెప్పడం ఒక లెక్క. కొంతమంది అయితే తీసుకొని మురికి కాలువలో పడేయడం, చెత్తకుండిలో పడేయడం, అలాంటివి కూడా నేను చూశాను. నా జీవితంలో చాలా బాధపడ్డాను. దాని బదులు వద్దు అంటే అయిపోతుంది కదా, ఎందుకు తీసుకెళ్లి చెత్తకుండిలో పడేయడం ప్రసాదాన్ని? ఎందుకంటే వాళ్ళు ప్రసాదంగా చూడడం లేదు, మనం ప్రసాదంగా చూస్తున్నాం. ఎవరో తిరుపతి నుంచి వస్తాము అని చెప్పి చెప్తారు, మన ఇంటికి వస్తున్నాం అంటారు, లడ్డు ప్రసాదం తీసుకొస్తున్నారా లేదని చెప్పి మనం అడుగుతాం కదా. లేదు, ఎవరైనా సరే మన స్నేహితులో, కొలీగ్సో, పక్కింటి వారో, తిరుపతికో, ఎక్కడికో వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు. కళ్ళకద్దుకొని మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మొన్న మధ్య మేము విజయవాడ, మంగళగిరి, వేదాద్రి వెళ్ళొచ్చాం, ప్రసాదము తీసుకొని వచ్చాం. ఏం చేస్తాం ప్రసాదం? మన ఒక్కరమే తినాలని కాదు కదా, ఎదురింట్లో ప్రసాదం ఇచ్చాం. చాలా పవిత్రంగా వారు తీసుకున్నారు, కళ్ళకద్దుకొని
ప్రసాదాన్ని స్వీకరించారు. అది లడ్డూవా, విజయవాడ దుర్గమ్మ ప్రసాదం, అది లడ్డూవా, దాంట్లో శనగపిండి ఉందా, బెల్లం వేశారా, ఏమేమి వేశారు, ఇవన్నీ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తామా లేదా పవిత్రంగా. అటువంటి ప్రసాదం గురించి ఎంత చులకనగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారో చూస్తున్నారా. అక్షతలు మన ఇంట్లో ఆశీర్వదించాలి అనంటే పసుపు కలిపి బియ్యంలో ఆ అక్షతలను, సరే అక్షింతలు అంటాం, అక్షతలు అంటాం, పెద్దవారు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు, అవునా కాదా? వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, అక్కడ ఏం పెడతారండి, అక్షింతలు పెడతారు. వధూవరులను ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదిస్తారు, ఎలా ఆశీర్వదిస్తారండి వచ్చిన వాళ్ళు చెప్పండి. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం, అది మన భారతీయ సనాతన ధర్మం, మన సాంప్రదాయం, దాన్ని మనమే చులకనగా చేసుకోవాలా. 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అక్షింతల గురించి ఇంత చులకనగా మాట్లాడుతూ ఉన్నాడంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాజు సరిగ్గా ఉంటే ప్రజలు సరిగ్గా ఉంటారు, యథా రాజా తథా ప్రజ అని చెప్పి చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంటి ఒక సనాతన ధర్మ భక్తుడు, సనాతన ధర్మ సింహం, భారతీయ సింహం ప్రధానమంత్రి సీట్లో కూర్చుంది కాబట్టి భారతీయ సనాతన ధర్మం గత 10 సంవత్సరాలుగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నలు దిశలా పరిడవిల్లుతోంది. మోదీ గారికి అమెరికా వాళ్ళు వీసా ఇవ్వాల ఫస్ట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన పాపం చేసింది ఏమీ లేదు, ఆయన చేసిన నేరము లేదు, ఏమీ లేదు. గుజరాత్ రాష్ట్రంలో మత కల్లోలాలు అవన్నీ జరిగాయి కదా, సరే గోద్రా సంఘటన మాత్రం ఎవరు మాట్లాడరు. గోద్రా ట్రైన్లో రామభక్తులను సన్యాసులను ఎలా తగిలబెట్టారు అన్న పాయింట్ ఎవడు మాట్లాడు. ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన సంఘటనల గురించి కోకొల్లలుగా పుస్తకాలు, వ్యాసాలు, ఎర్రచొక్కగాళ్ళు, ఓ విషయం నింపి పెట్టారు. మోడీ గారు ఎప్పుడైతే ప్రధాని అయ్యారో వెంటనే ఆంక్షలన్నీ ఎత్తేసి వీసా ఇవ్వడం కాదు, రా రా రండి అని చెప్పి ఆహ్వానించడం మొదలెట్టారు మోదీ గారిని. ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, పైగా చాలా పెద్ద మార్కెట్. అమెరికా వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలన్నా, ల్యాప్టాప్లు సెల్ ఫోన్ల నుంచి మొదలెట్టి ఏది అమ్ముకోవాలన్నా బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియా వాళ్ళకి, అవునా కాదా? మోదీ గారితో పెట్టుకున్నారనుకోండి, అంటే భారత ప్రధానితో పెట్టుకున్నారనుకోండి కష్టం. అందుకని చెప్పి వాళ్ళ అవసరాల కొద్ది రా రా పిలిచారు. మోదీ గారు వెళ్ళారు ఫస్ట్ టైం భారత ప్రధాని అయినప్పుడు. మోదీ గారు వెళ్ళిన టైంలో దసరా పండగ వచ్చింది, విజయదశమి ఉత్సవాలు. మోదీ గారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉపవాసం ఉన్నారు. మోదీ గారు పాటిస్తారు కొన్ని, అక్కడ పెద్ద పెద్ద సమావేశాలు అవుతున్నాయి. మోదీ గారు వచ్చారు, పైగా శాకాహారం తెలుసు, ఆ డిషెస్ ఈ డిషెస్ అవి ఇవి అన్ని తయారు చేయించి పెట్టారు. మోదీ గారు సరాసరి వెళ్ళి నిమ్మకాయ తీసుకొని, నాయన దీన్ని కట్ చేసి ఇవ్వండి, ఈ గ్లాసులో నీళ్లున్నాయి, ఈ పిండుకొని నిమ్మకాయ నీళ్లు తాగుతాను, నిమ్మరసం తాగుతాను. భోజనం చేయరా అని అడిగితే, లేదండి నవరాత్రులు జరుగుతున్నప్పుడు నేను భోజనం చెయ్యను, పండ్లు పాలు నిమ్మరసం మాత్రమే నేను తీసుకుంటాను, ఇది నేను పాటించేటటువంటి సాంప్రదాయం. అమెరికాకు వచ్చాను కదా అని చెప్పి నేను సాంప్రదాయం తప్పే ప్రసక్తే లేదు, ఎక్కడున్నా సాంప్రదాయం సాంప్రదాయమే, ఇవ్వండి అని చెప్పి అడిగారు. అప్పుడు ప్రముఖంగా అమెరికా దినపత్రికలన్నీ రాశాయి, నాకు ఇప్పటికీ గుర్తు, న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ కానీ చాలా దినపత్రికలు ప్రత్యేకంగా రాశాయి. సో భారత ప్రధాని స్థాయిలో ఉన్నారు చూడండి, ఒక సాంప్రదాయాన్ని, ఒక సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తి ఉన్నాడని అనుకోండి, అది పరిడవిల్లుతుంది. ఆయన పాటిస్తారు, అక్షతలను చాలా పవిత్రంగా స్వీకరిస్తాం మనం. అటువంటి అక్షింతల గురించి ఎంత చీప్గా కేసీఆర్ గారు మాట్లాడారో చూస్తున్నారా. అదే ముస్లింలకు సంబంధించి వచ్చేసరికి అల్లా యొక్క ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరాను, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. మళ్ళీ సెక్యులర్ అంటారు, హమ్ సెక్యులర్ హై, హమ్ సెక్యులర్ పార్టీ హై, హమ్ సెక్యులర్ రహేంగే, ఇవన్నీ చెప్తున్నారు. అంటే సెక్యులర్ పార్టీ అంటే హిందువుల యొక్క ప్రసాదాన్ని, హిందువుల యొక్క అక్షింతలను, హిందువుల యొక్క తీర్థాన్ని, హిందువుల యొక్క కాషాయ జెండాను అవమానించడం సెక్యులరిజం అండి. కాషాయ జెండా అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించినటువంటి జెండా. ఈ భారతదేశంలో ఇంకా భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు అంటే ఇంకా మిగిలిన్నారంటే ఎందరెందరో గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు కష్టపడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు, ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వారు ఎందరో కష్టపడ్డారు, పోరాడారు. మొఘలులతో ఛత్రపతి శివాజీ మహారాజు గారు పోరాటం చేసినప్పుడు ఏ జెండా అండి శివాజీ మహారాజు గారి జెండా? ఏ జెండా? కాషాయ జెండా. ఆయనకున్న అజెండా ఒక్కటే, కాషాయ జెండా కిందికి అందరినీ, భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ఆ జెండా కిందికి తీసుకురావాలి. అది కాషాయ జెండా. మన సాధువులు, సంత పురుషులు, సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కాషాయం అంటే త్యాగం. కాషాయం మన 3 నెలల జెండాలో కూడా కనిపిస్తుంది, అవునా కాదా? ఆ కాషాయ జెండా మీద, కాషాయ వస్త్రాల మీద, కాషాయ రంగు మీద ఎందుకండి అంత చులకన భావము? మన సాధువులు, సంత పురుషులు పరమ పవిత్రంగా భావించే కాషాయ రంగు మీద కేసీఆర్ గారు ఎట్లా విషయం చిమ్మారో చూడండి. నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించాలి అనుకుంటే ధైర్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించు, మేమేం కాదనం.
నీ ఎలక్షన్స్ గొడవ, మీవి ఏమేం చేశారో అంతకుముందు ఏం చేసుకున్నారు, మీ గొడవ మీరు చూసుకోండి. కానీ భారతీయ జనతా పార్టీని విమర్శించాలి అనుకునే దాంట్లో హిందువుల భుజం మీద తుపాకీ పెట్టి భారతీయ జనతా పార్టీని కొడతానంటే ఎట్లా? ఎవరెవరైతే అక్షింతలు స్వీకరించారో, అయోధ్య రామయ్య అక్షింతలు ఎవరెవరైతే స్వీకరించారో, వింటున్నారా అండి, వింటున్నారా, ఈ వీడియో వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఎవరెవరైతే అక్షింతలు స్వీకరించారో. వచ్చాయా మీ ఇంటికి అక్షింతలు? మా ఇంటికి వచ్చాయి, మా ఇంటికి వచ్చాయి. మొన్న మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అక్షింతలు అలాగే తీసి పెట్టారు. మళ్ళీ మేము వచ్చినప్పుడు మా కోసం ఉంటాయో లేదో, మా ఇంట్లో ఎవరన్నా ఇచ్చారో లేదో హైదరాబాద్లో అని చెప్పి మా అత్తగారు ఊరికి వెళ్తే ఆవిడ కూడా తీసి పెట్టారు అక్షింతలు. స్వీకరించాం, చాలా ఆనందపడ్డాం. ఎవరైతే అక్షింతలు స్వీకరించారో అందరు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో దేవాలయాలలో, స్వీకరిస్తారా లేదా? మీరు దేవాలయానికి వెళితే పులిహోర ఇస్తే పడేస్తారా? పులిహోరను పరమ పవిత్రంగా స్వీకరిస్తారా? ఎవరెవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ మే 13వ తేదీ గుర్తుపెట్టుకోండి. మే 13వ తేదీ ఈవీఎంస్ ఉంటాయి కదా, అక్కడ చూపించండి మీ ప్రతాపం. పులిహోర పవర్ ఏంటి, తీర్థం పవర్ ఏంటి, ప్రసాదం పవర్ ఏంటి, కాషాయ జెండా పవర్ ఏంటి, శ్రీరాముని అక్షింతల పవర్ ఏంటి అన్నది మే 13వ తేదీన ఈవీఎం దగ్గర చూపించండి, ప్రజాస్వామ్యయుతంగా చూపించండి. కొడితే ఈవీఎం బటన్ నొక్కితే సౌండ్ అందరికి వినిపించాలి. సెక్యులరిజం అంటే ఏంటో, దొంగ సెక్యులరిజానికి అసలైన సెక్యులరిజానికి అర్థం తెలియాలి. సెక్యులరిజం అంటే అన్ని మతాలను ఆదరించడం, ఏ మతానికి సమస్య రాకుండా చూసుకోవడం, ఏ మతమైనా సరే వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటించుకునే విధంగా ఈ దేశంలో అందరం జీవిస్తున్నాం కదా అన్న భావనతో జీవించడం. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా జైనులైనా ఆఖరకు దేవుణ్ణి నమ్మనటువంటి నాస్తికులైనా ఎవరైనా గాని భారతదేశంలో అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి, భారతదేశం పట్ల అందరికి సమానమైన బాధ్యతలు ఉన్నాయి. ఆ హక్కులు బాధ్యతలన్నింటినీ గుర్తెరిగి చట్టాన్ని గౌరవిస్తూ జీవించు ఇతరులను జీవించనివ్వు అన్న సూత్రంతో బతకాలి మనం. అది సెక్యులరిజం కిందికి వస్తుంది. అంతే తప్ప ఈ కేసీఆర్ మాట్లాడే భాష సెక్యులరిజం భాషనండి? అదే ముస్లింలకు సంబంధించి వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడాడు ఆయన? వాళ్ళకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా చెప్పండి. దర్గాలలో చాదర్లు కప్పేటటువంటి ఆచారం కొంతమందికి ఉంటుంది ముస్లిం వర్గాలలో, అలాగే ముస్లిం షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాల ఆచార వ్యవహారాలు ఉంటాయి వాళ్లకు, అవునా కాదా? వాటినేమో కేసీఆర్ పాటిస్తారు. పోయిన సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ ఇఫ్తార్ విందు ఎక్కడిచ్చాడో తెలుసా? లాల్ బహదూర్ స్టేడియంలో. మా చిన్నప్పుడు క్రికెట్ చూసేవాళ్ళం, అక్కడ స్టేడియంలో చాలా పెద్ద సభ పెట్టి అక్కడ ఇచ్చారు. అదే సంవత్సరం భద్రాచలం రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు తీసుకొని వెళ్ళనే లేదు కేసీఆర్. ఎవరో మంత్రికి అప్పచెప్పారు, నువ్వు తీసుకుపో అని చెప్పారు. అది కేసీఆర్ గారు చేసినటువంటి పని. మళ్ళీ సెక్యులరిజం సెక్యులరిజం అని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? నిజంగా సెక్యులరిజం ఉంటే హిందువుల యొక్క తీర్థాన్ని ప్రసాదాన్ని అక్షంతలను అవమానిస్తారా? మే 13వ తేదీన చూపిస్తామండి, ఈవీఎంస్ ఉంటాయి కదా, మాకు ఓటు హక్కు ఉంది కదా, మే 13వ తేదీన చూపిస్తాం, సమాధానం ఇస్తాం. పులిహోర పవర్ ఏంటి, కాషాయ జెండా పవర్ ఏంటి, తీర్థం పవర్ ఏంటి, శ్రీరాముని అక్షింతల పవర్ ఏంటో మే 13వ తేదీన చూపిస్తాం. ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి, మీరు కూడా ఆలోచించండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.